అరే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా ఏడవ వాగులు మాత్రం కాలి లేళ్ళ బవి అని మోత మోసుకుంటా తీవ్రంగా ఉప్పొంగినాయి ఇటు మూసి అటు వాగులు ఊర్లల్లో ఎటు చుడవైనా కష్టం ఉన్నది మరి జర వాగు వంగుతున్నప్పుడు ఏ మాత్రం కొట్టుకపోతుందా నిమ్మలంగా పోతే కాదా ఇక చుడరా ఈయన ఎట్లా చేసిండో ఇక జర్ర అయినా కూడా అటే బావు కానీ చుడుది ఆగాకాగా కాకా గంతగానం వాగు భంగ ఎందుకు పోతున్నావో గట్లా అరే బండి అటే అవుతుంది నువ్వు అటే అవుతావే జరంత పురుషోత్వం పోతే అయిపోతుండే కదా సరుకులు సౌదాలు దేనికి పోయినావో ఇంకొత్త రాగ చూడు అంటనే ఉన్నామా పోతనే ఉన్నాడు చూసి రా కొట్టుకపోతుండే జర్ర అయితే ఆగిండాగో ఇక తతిమొల్ల అంతా కూడా చూసి చెల్లేసి గుంజు కచ్చిరు బండి నువ్వు గిట్టనే ఉంటుందా జరంతా ఆగిపోతే ఏమైతుండే పానాలకు ముప్పే కదా నెరీ గింతగానం ఎందుకు తయారైతుండ్రో ఏమో జనం కూడా మస్తు చెప్తానే ఉన్నాము చెప్పంగా కూడా మళ్ళీ అలాంచి పోతా ఉన్నారు నీళ్ళ కాడికి తెలియదే గంతగానం పొంగుతున్నది వాగు అటే మా తిరవదా అని చెప్పి బయటకి వచ్చినాక మస్తుది ఇట్టుండొచ్చు మరి అన్నాను ఇక ఈ వాగు ఆదిలాబాద్ జిల్లా బజారాత్నూరు మండల కేంద్రానికి దగ్గర ఉన్నదట ఇకేమున్నది రాకపోకలంతా కూడా బంద్ అయినాయి బ్రిడ్జి మీదకి నీళ్ళు అంతా కూడా కొట్టు కొడితే కిందికి పోతనే ఉన్నాయి గతగాన బొంగ కూడా ఇక పక్కలంతా కూడా చూసుకుంటే నిలబడ్డరు కదా ఈ అన్న కూడా నిలబడాలి కదా మరి లేదు ఇక అట్లనే తీసుకొని పోయాడు నీళ్ళు దాత వాగు అనుకుంటా ఇక ఊకుంటే మరి నీళ్ళ కాడ కరెంటు కాడ మనం అంతా కూడా తమాషలా ఆడద్దు కదా పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు అన్ని గుర్తుపెట్టుకోండి అన్నలు ఇక వానలు అమ్ముచ్చడికి కాస్తే గట్టిగానే కొట్టింది కదా అంతా కూడా కండ్లమ్ గట్టినే కనబడుతున్నది కదా ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అన్ని జిల్లాలకు గట్టిగానే ఉన్నదట ఇంకా మూడు నాలుగు వద్దుల వాన అంతా కూడా తింపిడిచిపెడుతుందట చూడు రి ఇక అంతా మంచిగా భద్రంగా ఉండరు మరి అవసరం ఉంటేనే బయటికి పోన్ ఇగ ఇట్లా ఈ అన్న లొక్క అద్దనా పని అలాంటించి చేస్తాము అది ఇది అనుకుంటే అట్లనే బయటికి వెళ్తీరా ఇక ఏమున్నది పానాలకు ముప్పై అవుతుంది చూడ్రీ పైలమే అన్న మస్తు చెప్తున్నాం ఏమైతే సరేనా